हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल गुरुस योगा अंड फुड। ईरोज मनम रावे आकल तोटी सज्ज कुडुमले एला प्रिपेयर चेसुकोवालनो चूद्दाम। नेनु ओक बौल तीसुकुन्नानंडि, मीकु बौल गानी लेदा ग्लास गानी एदैना तीसुकोवच्चु। आ बौल तोटी 2 कप्स सज्ज पिंडि तीसुकुंटुन्नानु। ई सज्ज पिंडि अनेदि मरी बरकगा उंडन अवसरं लेदु अंडि, स्मूत्गा उन्ना इब्बंदि एं लेदु। बागा स्मूत्गा उंडि तीसुकुंटे కుడుములు ఉండ్రాళ్ళు అనేవి స్మూత్గా వస్తాయి. లేదా కొంచెం బరకగా తీసుకుంటే మనకు అక్కడక్కడ రవ్వ అనేది తగులుతూ ఉంటుంది. ఏం కాదు, కుడుములు ఉండ్రాళ్ళు అయితే చక్కగా వచ్చేస్తాయి. అదే కప్పుతోటి నేను ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. ఆ బెల్లాన్ని కడాయిలోకి వేసేసుకొని చక్కగా వేడి చేసేసుకుంటున్నాను. మీకు బెల్లం ఇష్టం లేని వాళ్ళు సాల్ట్ అయినా తీసుకోవచ్చు, కానీ బెల్లం యాడ్ చేస్తే ఏంటంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. పిల్లలనే కాదు, మనకు కూడా తినడానికి ఇష్టపడతాం కదా. అదే కప్పుతోటి నేను హాఫ్ కప్ వాటర్ తీసుకున్నాను. హాఫ్ కప్ వాటర్ సరిపోతుంది. ఇలా కలయబెట్టుకోవడం వల్ల బెల్లం అనేది త్వరగా కరిగిపోతుంది. దీంట్లోకి ఇలాచీ పౌడరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోండి. ఇలాచీ పౌడరు అదే ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు మీ ఇష్టమా, అది ఆప్షనల్ అండి. నేనైతే ఇప్పుడు వేయట్లేదు. ఇలా మనకు బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సజ్జపిండిలోకి కలిపేసుకుందాము. ఒక స్టెయినర్ తోటి వడగట్టేసుకుంటే ఆ బెల్లంలో ఉన్న ఏమన్నా మలినాలు అవే ఉంటే మనకు ఆ స్టెయినర్లోనే ఆగిపోతాయి. చూడండి, అవి ఉన్న మలినాలు అవి అక్కడే ఆగిపోయాయి. మీరు ఇలా ఫస్ట్లోనే చేతితోటి కలపకండి. బెల్లం అనే వాటర్ అనేవి వేడిగా ఉంటాయి కదా, కాలుతుంది. ఇలా గరిటతోటి కొంచెం చల్లారేదాకా అంతా కలిపేసుకున్నాము. ఈ సజ్జల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి, మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా పాలు ఇచ్చే తల్లులు కానీ ఉంటే వాళ్ళు ఈ సజ్జలతోటి చేసిన ఫుడ్ తీసుకోవడం వల్ల చక్కగా పాలు పడతాయి. అదే విధంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఈ సజ్జ పిండి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొంచెం చల్లారిపోయింది, చక్కగా చేతితోటి మెదుపుకుందాము. మీకు వాటర్ అనేది కానీ సరిపోకపోతే కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు. చూడండి, ఇలా చక్కగా మొత్తం పిండి అంతా కదుపుకోవాలి. ఇదిగో ఇలా ఈ ముద్దలాగా ఈ కన్సిస్టెన్సీలో మనకు పిండి అనేది కలిపి పెట్టుకోవాలి. నేను ఈలోపు ఒక ఇడ్లీ పాత్రలోకి వాటర్ తీసేసుకొని వేడి చేసుకుంటున్నాను. ఇలా నా దగ్గర ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ ఉంది, అందుకని నేను ఈ ప్లేట్ తీసుకుంటున్నాను. మీ దగ్గర హోల్స్ లేని ప్లేటు లేకుంటే అది ఉంటుంది కదండి, మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకునే ప్లేట్స్ ఉంటాయి కదా, అది తీసుకున్నా ఏం కాదు, చక్కగా వస్తాయి మనకి కుడుములు వండ్రాళ్ళు అనేవి. నేను ఇప్పుడు ఈలోపు రాగి ఆకుల్ని వాటర్ తోటి చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ ముద్ద తీసుకొని రాగి ఆకు అంతా చక్కగా స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా మొత్తము మరీ లావుగా మా నొక్కుకోకూడదు, మరీ పలచగా, అంటే అంత పలచగా కదండి, లావుగా నొక్కుకుంటే ఏంటంటే ఉడకడానికి అనేది టైం పడుతుంది. అందుకని మనం ఇలా నేను చూపించిన విధంగా నొక్కుకోండి. చూడండి, ఇలా నొక్కుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. అదేవిధంగా ఇలా పొడవుగా అంటే ఉండ్రాళ్ళలాగా నొక్కుకుందాము. మా సైడ్ ఇట్లా వీటిని ఉండ్రాళ్ళు అంటారు. ఇలా ఆకుతోటి మడి చేసుకొని చక్కగా ఫోల్డ్ చేసి పెట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలి.
చూడండి ఇలా మడుచుకొని ఆకును అనేది ప్లేట్లోకి తీసుకుందాము. ఇలానే మొత్తాన్ని అంత రావే ఆకుల్లోకి పెట్టేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం ముందుగా పెట్టేసుకున్న ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, వాటర్ వేసేసి దాంట్లోకి తీసుకుంటున్నాను ఒకదాని వెంట ఒకటి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమంటుకోవండి, చక్కగా వచ్చేస్తాయి. రావే ఆకులు లేని వాళ్ళు ఏం చేస్తారంటే, మన ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదండి, వాటికి ఆయిలు లేదా నెయ్యి కానీ యాడ్ చేసేసి చక్కగా ఈ సజ్జపిండిని ఇలా ఉండ్రాళ్ళలాగా కుడుముల్లాగా ఒత్తుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచిగా వస్తాయండి అలా చేసుకున్నా. ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మనం వాటిని ఉడికించుకోవాలి. చూడండి చక్కగా మన కుడికాయి. ఇలా మనం చాకు తీసుకొని కానీ లేదా ఒక స్టిక్ తీసుకొని కానీ ఇలా గుచ్చినప్పుడు మనం దానికి ఏం అంటుకోకుండా వస్తే మనకి అవి ఉడికినట్టేను. ఇలా మూత పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి మనకి రావే ఆకులు అనేది కలర్ చేంజ్ అయ్యాయి కదా. చాలా హెల్దీ ఫుడ్ అండి, దీంట్లో ఏమి ఉండవు, ఆయిల్ ఉండదు, ఏమి ఉండదు, చక్కగా ఆవిరిలో ఉడకబెట్టేసుకోవడం. నేను చూడండి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తున్నాయి మనకి. నేను ఈలోపు రావే ఆకులతోటి ఒక ప్లేట్కి రావే ఆకులతోటి ఇలా డెకరేషన్ చేసుకున్నాను. అలా చక్కగా ఒకదాని ఒకటి టక తీసేసుకొని పెట్టేసుకోవడమే. ఇలా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యము, అలాగే భక్తికి భక్తి కూడండో. ఇదివరకు రోజుల్లో పెద్దవాళ్ళు ఇలా సజ్జపిండిలతోటి కుడుములు ఉండ్రాలు చేసి వినాయకుడికి పెట్టేవాళ్ళంట. చూడండి ఇలా ఉంటే వీటిని కుడుములు అంటారు మా సైడు. రావి ఆకు అదే ప్రింట్ అంతా దాని మీద పడింది కదా, ఇది ఇలా ఉంటేనేమో ఉండ్రాళ్ళు అంటారు. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని హెల్దీ డైట్ ఫుడ్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ వస్తాయి మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.